హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మార్చి 7వ తారీఖున అయితే డబ్బులు అయితే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే డబ్బులు విడుదల చేసినప్పటికీ చాలామందికి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కాలేదని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. అయితే మనకు ఈరోజు ఈ జిల్లాల్లో మనకు ఈ ఊర్లకు సంబంధించి అయితే డబ్బులు అనేవి విడుదల చేశారండి. అయితే మీ యొక్క ఊరు పేరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క ఊరు పేరు ఈ వీడియోలో ఎక్కడ వినిపించకపోతే కనుక తప్పనిసరిగా మీరు చేయవలసింది ఏంటంటే, మీరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఊరు పేరు మీ ఏ జిల్లాకు సంబంధించి వర్తిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక మళ్ళీ రేపు మనం ఏదైతే వీడియో చేయబోతున్నామో దాంట్లో మీ యొక్క ఊరు ఉంటే కనుక తప్పనిసరిగా అప్డేట్లు మీకు రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ఎప్పటి వరకు విడుదల చేస్తారు ఏంటి కూడా దానికి సంబంధించి తెలియజేస్తాను. అలాగే చేతు పథకానికి సంబంధించి మీరు లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి లింకు, సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సో మీ యొక్క డబ్బులు పడ్డాయి లేదా అక్కడ నుంచి తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. చేతు పథకానికి సంబంధించి ప్రతిరోజు ఎక్కడెక్కడ డబ్బులు విడుదల చేశారో తప్పనిసరిగా విత్ ప్రూఫ్స్తో మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి విడుదల చేశారండి. అయితే ఏ జిల్లాలో విడుదల చేశారు, ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారో దానికి సంబంధించి పూర్తిగా నోటిఫికేషన్ అనేది గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి ఒక వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే చాలా వరకు హార్డ్ వర్క్ అనేది చేయడం అయితే జరిగింది, కాబట్టి తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేసుకోండి. అలాగే ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి సో ఏ ఊర్లకు సంబంధించి రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్తో సహా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవ్వండి నోటిఫికేషన్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అయితే పడిపోయాయండి. సో బ్యాంకులు వెళ్ళి తీసుకోవచ్చు. అయితే మీకు ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారో 14 రోజుల వరకు అయితే మనకు విడుదల చేస్తారు. కాబట్టి ప్రతిరోజు మీకు అయితే విత్ నోటిఫికేషన్స్ ద్వారా అయితే మీకు అందిస్తూ ఉంటాను. తప్పనిసరిగా లైక్ చేసి తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహారాణిపేటకు సంబంధించి కూడా అయితే ఈ చెక్కులు అయితే పంపిణీ అయితే చేశారు. ఇక్కడ 84,678 మంది మహిళల ఖాతాలకు సంబంధించి అయితే వేసేశారు. ఇక్కడ మీకు చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకి ఇక్కడ చెక్కులు అయితే అందజేస్తున్నారు. ఇక్కడ మనకు జాయింట్ కలెక్టర్ అందజేస్తున్నారు. ఇక్కడ గాంధీ నగర్కి సంబంధించి విజయవాడ సెంట్రల్కి సంబంధించి అయితే ఈ చెక్కులు పంపిణీ అనేది చేశారండి. సో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ 95,556 మందికి 17,179 కోట్ల రూపాయలు అయితే పంపిణీ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాగాలంకకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ఇక్కడ చెక్కులు పంపిణీ చేశారండి. అర్బన్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారండి. తిరుపతి అర్బన్కి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అప్లై చేసుకుని ఉన్నారో మనకు 1,12,436 మంది ఖాతాల్లో 210 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చండి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్టపర్తి అర్బన్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారు. ఇక్కడ కూడా 1,12,482 మంది మహిళలకు సంబంధించి 210 కోట్ల రూపాయలు అయితే వేశారు. తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్వతీపురం మన్యంకి సంబంధించి ఇక్కడ చెక్కులు పంపిణీ అనేది చేశారండి. టోటల్గా మనకి ఏంటంటే ఇక్కడ 136 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. తప్పనిసరిగా వెళ్ళి తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నరసారావుపేటకు సంబంధించి కూడా అయితే చెక్కులు పంపిణీ అనేది చేశారు. ఇక్కడ వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా 96,862 మందికి వచ్చేసి 181 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇక్కడ గాంధీనగర్ విజయవాడకు సంబంధించండి, విజయవాడ సెంట్రల్కి సంబంధించి అయితే ఇక్కడ చెక్కులు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా 95,556 మందికి 179 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నంద్యాలకు సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారు. టోటల్గా మనకు వచ్చేసి 92,254 మందికి 182 కోట్ల రూపాయలు జమ చేశారు. తీసుకోండి బ్యాంకులకు వెళ్ళి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమలాపురంకి సంబంధించి చెక్కులు పంపిణీ చేశారండి. అయితే ఇక్కడ మనకు టోటల్గా మనకు వచ్చేసి 168 కోట్ల రూపాయలు అయితే 89,000 మందికి అయితే మనకు ఇక్కడ చెక్కులు పంపిణీ చేశారు. సో తప్పనిసరిగా బ్యాంకులో పడిపోయి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏలూరు మెట్రోకి సంబంధించి కూడా అయితే చెక్కులు పంపిణీ చేశారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 29.84 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. వెళ్ళి తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు బాపట్లకు సంబంధించి కూడా చెక్కులు పంపిణీ చేశారండి. సో బాపట్లకు సంబంధించి 88,55 మంది లబ్ధిదారుల ఖాతాలో 165 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే
మనకు ఇక్కడ రాయచోటికి సంబంధించి అన్నమయ్య జిల్లా రాయచోటికి సంబంధించి కూడా అయితే మనకు చెక్కులు పంపిణీ చేశారు కాబట్టి 80,931 మంది మహిళల ఖాతాల్లో 151 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. ఇక్కడ రాయచోటి కావచ్చు, రాజంపేట కావచ్చు, రైల్వే కోడూరు, మదనపల్లి, పీలేరు, తాంబళ్ళపల్లి టోటల్గా మనకు లబ్ధిదారులు టోటల్గా మనకు చెక్కులు పంపిణీ చేశారు. బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ రిలీజ్ అయిపోయాయి కాబట్టి మీకు ఈరోజు పడకపోయినా రేపు కంపల్సరీగా పడిపోతాయండి, మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కడప ఇక్కడ 7 రోడ్స్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ చేశారండి. అయితే ఇక్కడ మనకు 172.6 కోట్ల రూపాయలు అయితే వేశారు 91,767 మంది మహిళలకు సంబంధించి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భీమవరంకు సంబంధించి మనకు 85,105 మంది మహిళల ఖాతాల్లో 159 కోట్ల రూపాయలు అయితే లబ్ధి అనేది కలిగిందండి. అలాగే మనకు భీమవరం ప్రకాశం చౌక్కి సంబంధించి మహిళలు ఎవరన్నా ఉంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ రాకపోతే రేపు ఉదయం కల్లా మీకు డబ్బులు అయితే పడిపోతాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అతి వరకు అగ్రతాంబూలం అని చెప్పేసి టైటిల్తో ఇక్కడ శ్రీకాకుళం పాత బస్టాండ్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారండి. అయితే ఇక్కడ మనకు 332.46 కోట్ల మంది మహిళల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 177,344 మంది మహిళల ఖాతాల్లో అయితే ఇక్కడ 332 కోట్ల రూపాయలు జమ చేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నెల్లూరు దర్గామెట్టకు సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారు. ఇక్కడ చూడండి చేయుత సంబంధించి చెక్కులు పంపిణీ అనేది ఇది చేయుత చెక్కులు అనేది ఇక్కడ పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూశారు కదా, సో మనకు నెల్లూరు దర్గామెట్టకు సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళందరికీ ఏంటంటే టోటల్గా మనకు 126,710 మంది మహిళల ఖాతాల్లో 237 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒంగోలు అర్బన్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారండి. ఈ ఒంగోలు అర్బన్కి సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక సో తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్నూలు సెంటర్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారండి. అయితే ఈ కర్నూలు సెంటర్కి సంబంధించి 127,626 మంది మహిళల ఖాతాల్లో ఇక్కడ టోటల్గా 239 కోట్ల రూపాయలు అయితే చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి. తప్పనిసరిగా బ్యాంకుల్లో పడిపోయాయి, వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చిలకపూడికి మచిలీపట్నంకి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారండి. తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇక్కడ కూడా టోటల్గా 110,539 మంది మహిళల ఖాతాల్లో 769 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. మనకు అక్కడ గుంటూరు వెస్ట్కి సంబంధించండి, ఇక్కడ గుంటూరు వెస్ట్కి సంబంధించి 93,275 మంది మహిళల ఖాతాల్లో టోటల్గా 174.88 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిటీఆర్ఐ రాజమహేంద్రవరంకి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారండి. టోటల్గా మనకి ఇక్కడ 159 కోట్ల రూపాయలు విడుదల చేశారు 85,311 మంది మహిళల ఖాతాలకు సంబంధించి. సో ఇక్కడ చూడండి చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు అయితే ఇక్కడ పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. తప్పకుండా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్తూరు కలెక్టరేట్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది చేశారండి. సో ఇక్కడ మనకు 104,226 మంది ఖాతాల్లో 195 కోట్ల రూపాయలు జమ చేశారండి. బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాడేరుకు సంబంధించి మనకు 175,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి. బ్యాంకులకు వెళ్ళి తప్పనిసరిగా 53,735 మంది మహిళల ఖాతాల్లో అయితే జమ చేశారు. తప్పనిసరిగా తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురం అర్బన్కి సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది జరిగింది కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే 118,881 మంది ఖాతాల్లో ఇక్కడ టోటల్గా మనకు డబ్బులు అనేవి జమ కావడం అయితే జరిగిందండి. తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. మనకు ఈరోజు ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి. తప్పనిసరిగా మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేనప్పటికీ కూడా మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఊరు ఏ జిల్లాకు సంబంధించి వర్తిస్తుందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తే కనుక మళ్ళీ రేపు కూడా నేను యొక్క వీడియో అనేది చేస్తాను కాబట్టి సో రేపటి వీడియోలో మీ యొక్క ఊరు పేరు అనేది వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. సో ఈ 14 రోజులు నాన్ స్టాప్గా విత్ ప్రూఫ్స్తో ఎక్కడెక్కడ ఏ ఊర్లకు సంబంధించి చెక్కులు పంపిణీ చేశారో మీకు క్లారిటీగా విత్ వీడియోతో మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో ఇదండి మనకు విత్ నోటిఫికేషన్స్ మీకు నేను వీడియో అనేది చేసి తెలియజేశాను కాబట్టి వెంటనే తప్పనిసరిగా లైక్ చేసుకొని షేర్ చేసి కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.